హై వ్యూవర్స్, మీరు ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. కాలజ్ఞానం మనం చాలా గొప్పగా నమ్మే దైవ రహస్యాలుగా భావిస్తూ ఉంటాం. నిజంగా కాలజ్ఞానం చదువుతున్నంతసేపు ఫ్యూచర్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఇది అక్షరాల నిజం. అయితే కాలజ్ఞానం నిజంగా నిజమే, కాలజ్ఞానంలో చెప్పినట్లు జరుగుతున్నాయా అంటే జరిగాయి అని చెప్పడానికి ఎంత ఆస్కారం ఉందో, జరగబోతాయి అని చెప్పడానికి కూడా అంతే ఆస్కారం ఉంది అని చెప్పచ్చు. అయితే అసలు కాలజ్ఞానంలో చెప్పబడినవేంటి, కాలజ్ఞానంలో చెప్పినట్లుగా జరిగితే ఏం జరగబోతాయో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇకపోతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అని కూడా అంటారు. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు. మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రధానం అవుతుంది. రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. మా చర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు. ఇలాంటివి మనం రోజు వింటాం, వింటూ ఉంటాం కూడా కాలజ్ఞానంలో. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేవి మీరు ఇప్పటి వరకు విని ఉండకపోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. కాలజ్ఞానంలో రాయబడినటువంటి చాలా విషయాలను మనం ఇప్పటి వరకు వినలేదు. అందులో కొన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అందులో మొదటిది వచ్చేసి కొల్హాపురము కొల్లగొట్టుదురు, ఖమ్మం చెరువులో పొన్నపూయును, ఆదవేణిలో కప్ప కోడి కూచినట్లుగా అందరూ వినుచుండగా కూయును, బావి వరుసలు లేక చరిచెదరు. ఇక రెండవది, హంపిలో ఉన్న హనుమంతరాయుడు వీధుల వెంట కేకలు వేయును, ఆ కేకలకు మహానంది మూలన ప్రజలు ఆహురాలునట్లుగా రాలుదురు. మూడవది, 16 చేతులు గల కామిని గండికోట మీద తిరుగును, ఆకాశమున బుగ పట్టును, ఆవులు ఆకాశం వంక చూచి అరుచును. నాలుగవది, కొత్తపేట సంతపురంనకు మాటలాడే కోతి వచ్చును, ఆ కోతి ఎత్తుపు రామన్న గట్టు మీద 7 దినములుండును, పల్లెలు పట్టణాలు గృహ పీడల వలన పాడగును, కామక్రోధములు ఎక్కువగును, ధనము కొరకు కలహములు ఎక్కువగా జరుగును, నల్లని ఆవులు ఎక్కువ పాలించును, బిడ్డలు లేని గొడ్రాండ కడుపున బిడ్డలు పుట్టును, జనులకు కష్టములు కలుగబోవు ముందు వడగల్ల వాన కురియును, పగలువేళ నక్కలు గ్రామంలో అరుచును, కుక్క మూతికి తోక పుట్టును, మద్యపానం వలన జనులు కొట్టుకుని ఎదురు, ప్రతి వారును విద్యందు అపేక్ష కలిగి ఎందురు, పాతాల గంగ ఇంకును, మంటలు ఎక్కువగా మండును. ఐదవది, మధుర మీనాక్షమ్మ మాటలాడును, అనేక అద్భుతాలు పుట్టును, నెల్లూరు సీమంతయు నిర్మూలమగును, నీడిగల్లు నిర్దూతమగును. ఆరవది, గోలకొండలో కొంగ మాట్లాడును, ముండ్లపాడు యుద్ధ మునులందరూ చేరుదురు, గుండ్లన్నీయూ తేలును, బెల్లన్నీయూ మునుగును, భూభారము తగ్గును, గంగ యమునలు ఉప్పుంగును, తుంగభద్ర తీరమున ముగ్గురు మూర్తుల శృంగారముగా ఏలెదరు, మేలైన కృతయుగ ధర్మమప్పుడు నడుచును. గోలకొండలో కొంగ మాట్లాడును అంటున్నారు, ముళ్ళపాడు యొద్ద మునులందరూ చేరుదురు అంటున్నారు, గుండ్లని తేలును అంటే బరువైనటువన్నీ కూడా తేలుతాయట, ఇక బెన్లు అలా ఏవైతే తేలిగ్గా ఉంటాయో అవన్నీ కూడా బెన్లనియు కూడా మునుగును అంటున్నారు, తేలిగ్గా ఉండేటి మునిగి అలాగే బరువుగా ఉండేటి తేలతాయట నీటిలో. ఏడవది, శ్రీశైల మల్లికార్జునుడు సాక్షాత్కరించి ప్రజలతో మాటలాడిపోవును, వీర వసంత రాయలుగా రాగలడు, అంపవర్షము కురియును అని చెప్తారట. ఇక కంచి కామాక్షి యుగ్రత వలన దక్షిణ దేశమునందలి దొరలను శిశువులను ప్రజలను నాశనం మునరించును అన్నారు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక ఎనిమిదవది, బసవేశ్వరుని కంటి నుండియు మహదేవుని కంటి నుండియు నీరు కారును, బసవేశ్వరుడు కటకట అని రంకెవేయును, ధనాం ధనామయని కాలు దువ్వును బసవేశ్వరుడు. తొమ్మిదవది, పొట్టివాడైన గట్టివాడొకడు దేశాన్ని పాలించి కీర్తి పెంచాను, విధవ స్త్రీ రాజ్యమేలును, కరువు కాటకాలు హెచ్చు మీరేను, దేశమంతటను అల్లకొల్లోలములు మితిమీరి తాండవం చేశనయ్యా, తెర మీద బొమ్మలు గద్దెలెక్కెదరు, రంగు చూసి జనులు మోసపోయేదరు అన్నారు కాలజ్ఞానంలో శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి. పదవది, ఎత్తైన పురుషులు ఆజానుబాహులు ఎందరెందరో వస్తారు, వీరభోగ వసంతుని నేనంటే నేననుచూ చెప్తారు, జనులు వారిని చూచి నమ్మేను, పూజలన్నో వారికి చేస్తారు, నేను బ్రహ్మమనుచు నీతులెన్నో పలికేరు, నమ్మి చేరిన జనులు మోసపోయేరు, కావేరి తీరాన మహనీయుడు ఒకడు పుట్టాను, వాడు మతభేదాలన్నీ రూపుమాపాను, ఇలలోన శాంతిని చేకూర్చాను, దానాల పేరుతో దోచుకునే వాళ్ళు అధికమయ్యారు, బీద సాధువులను కొట్టి ఆస్తి చేజిక్కించుకుని నలుగురికి పెద్దగా నిలిచారు వీళ్ళంతా కూడా. పదకొండవది, చిత్ర విచిత్రమైన యంత్రాలెన్నీయో భూమిలోన విరివిగా వచ్చాను, సృష్టిని మార్చుటకు మానవుడు యత్నంబు చేశాను, కాని చావు పుట్టుకలు మాత్రం తెలియకుండేను, ధనముతో న్యాయమునే కొనేరు, ధర్మదేవత కన్నీరు కార్చాను, కాశీపట్నాన గండగీ నదిలోని సాలగ్రామములన్నీ నాట్యమాడాను అన్నారు.
12వది లేపాక్షి పసువన్న లేచి రంకెలు వేయట జరిగాను. సిరివెల్ల ఆంజనేయుడు నిజ రూపం దాల్చి కనిపించాను. కృతయుగములోన రేణుకాశక్తియే త్రేతాయుగమున శీతయే శక్తి, ద్వాపరంబున ద్రౌపదియే శక్తి, ఈ కలియుగాన ఎందరో శక్తులు పుట్టేదరు. 13వది తల్లి బిడ్డలకు అన్యోన్యం అనేది నానాటికి లేకుండా పోయాను. మానవ జన్మంబు దొరకుటే కష్టంబు, దొరికిన ఈ జన్మ చక్క చేసుకోండి. ఎందెందు చూచినా అందందు బాధ గురువులే గాని బోధ గురువులు లేరు. భక్తులన్న వారికి మార్గమే కరువాయ, నన్ను నమ్మే వారేగి అన్యు చక్కనయ్య. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మానవ జన్మంబు దొరికేటమే కష్టం అంటున్నారు, దొరికిన ఈ జన్మను చక్క చేసుకోండి అని చెప్తున్నారు శ్రీ మధ్యరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇక నెక్స్ట్, పుణ్యాత్ములంతాను ముందు పోయారు, పాపాత్ములంగా చిరకాలం ఉండేరు. వేదాలు వల్లించి శాస్త్రాలు మందించిన పండితుడు కూడా ఉన్నోడి కాళ్ళు పట్టాను. అంటే బాగా డబ్బున్న వాళ్ళు కాళ్ళు పడతారంట. పండితులు కూడా, వేదాలు వల్లించి శాస్త్రాలు చదివిన పండితులు కూడా డబ్బులు ఉన్న కాళ్ళే పడతారంట. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్తున్నారు శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి. కాళహస్తి నందు గర్భాలయమున ఒక వింతైన దొంగతనం ఒకటి జరిగాను. కంఠమున లింగంబులున్నట్టు పాములు ఆ గుడిలోన తిరిగాను. చాలా విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్, యోగులము మేమనుచు చంటి బిడ్డలను చంపేటి శక్తి పూజారులు అధికమయ్యారు. ఇటువంటివెన్నో జరిగాను. మంత్రోపదేశాల పేరు చాటున ఎన్నెన్నో దుండగాలు చేస్తారు. అందు స్త్రీలు కొందరు తమ శీలాన్ని పోగొట్టుకు తిరిగారు. ఇక నెక్స్ట్, భూమండలం పైకి నేనొచ్చు సమయాన సముద్రాలు పొంగాను, పల్లె పట్టణాలన్నీ మునిగాను, విశ్వమంతా కూడా అల్లకల్లోలమయ్యాను. ఇలా భూకంపమే కలిగాను, అంతు తెలియని జనులు మాయమయ్యేదరు. పిడిగులున్నో పడుట జరిగాను, లోకమంతా తల్లడిల్లేను అని చెప్తున్నారు శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇక నెక్స్ట్, రాబోవు కాలన బంగారమే చూచుట దుర్లంబయ్యాను, ఇత్తడి తగరాలకి విలువ పెరిగాను, అవి కూడా ఉండుట కష్టమయ్యాను. రాబోయే కాలాన బంగారం చూచటమే దుర్లభంబయ్యాను అంటున్నారు. ఇత్తడి తగరాలకే విలువ పెరిగాను, ఇక అవి కూడా ఉండటం కష్టమే అంటున్నారు. ఏం జరగబోతుందో ఒకసారి ఊహించండి. శ్రీశైల శిఖరము ముక్కలుగా పగులటం జరిగాను. అర్ధరాత్రి సమయాన ఆకాశం ముందు ఏడుపు వంటి ధ్వని వినిపించాను. నాలుగు ముఖాలున్న నక్షత్రములు ఆకాశమున, ఆరు మాసములు ఉండేను. భూమి మీదున్నట్టు దుర్మార్గులంతా పైకి పోయేటి కాలము వచ్చాను. ఇక నెక్స్ట్, శ్రీ వెంకటేశ్వరుని గర్భగుడి శిఖరమున ఏడు తలల నాగు పుట్టాను. అప్పుడొచ్చట ఎన్నెన్నో వింతలు జరుగునయ్యా తెలుసుకోండు అన్నారు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక శ్రీ వెంకటేశ్వరుని గర్భగుడిలోకి సప్త శిరస్సుల నాగు ప్రవేశించాను, అది బ్రాహ్మణునిగా మారి వేద మంత్రాలనే ఉచ్చరించాను అంటున్నారు. నెక్స్ట్, రాయదుర్గాన రామచిలుకు ఒకటి న్యాయ ధర్మములను చక్కగా పలికాను, అది జనులు వింతగా చూచెదరు. అది ధర్మదేవతయే గాని వేరేమీ కాదని తెలుసుకొనుడు ఆ రోజున. కుల ధర్మాలన్నీ కూడా నశించిపోయాను, కులకాంతలు నీతి మాలి నడిచారు, అష్టబుద్ధుల వాళ్ళు పుడతారు, దైవమే లేదని వాదించెదరు వాళ్ళు. తాడిపత్రినందు మేకం మాట్లాడాను, గోలుకొండనందు కొంగ మాట్లాడాను, ఉరవకొండనందు కోడి మాట్లాడాను, మేక కడుపు నుండి మనిషి పుట్టాను. ఇలాంటివి ఎన్నో వింతలు మీరు చూస్తారు కల్లారా. ఇక వెంకన్న గుడిలో 1000 వింతలు జరిగాను, పుష్పవర్షము జాము కాలము కురిశాను, ఎప్పుడు కనరాని ఈ పూలు తాకినా అవి తేలై కుట్టాను. వెంకన్న గుడిలో 1000 వింతలు జరుగుతాయట, పుష్పవర్షము జాము కాలము కురిశాను, అయితే ఎప్పుడు కనరాని ఈ పూలు తాకినా అవి తేలై కుడతాయట. అంటే ఎప్పుడు కనరాని ఆ పూలు అంటే విచిత్రంగా ఉన్నాయని ఎవరైనా తాగితే తేలై కుడతాయి, అంటే విషంతో కూడినటువంటి పూలు ఏమైనా అక్కడ రాలతాయేమో అనిపిస్తుంది. నెక్స్ట్, శ్రీశైల మల్లన్న విగ్రహము కంపించాను, స్వామి కనుల నుండి నిప్పులే రాలేను, నోటి నుండి ఓంకార నాదము పుట్టాను, అది చూసి జనులు భయభ్రాంతులయ్యారు. కందుకూరు వద్ద 7 తలల త్రాచుపాము ఉద్భవించాను, అది చూసి జనులు ఆశ్చర్యపోయారు. సర్పము బుస శబ్దమునకు జనులు భయభ్రాంతులగుదురు. 7 తలల సర్పమును దేవతా సర్పముగా జనులు భావించెదరు. రాబోవు కాలాన సత్యవాక్కు మీరు చూచుటకు అరుదుగా కనిపించాను, పాప భీతన్నదే లేకుండా పోయాను, అసత్య సాక్షులు అధికమయ్యారు. వెంకటేశుని సొమ్ము పాలించు వారలే దోచుకుని పోయారు, త్వరితగతనే వారు అందులో చేసిన తప్పుకు శిక్ష అనుభవించుదురు అంటున్నారు. ఇలాలో నాస్తికులు అధికమయ్యారు, గారడి విద్యలు వారికి ఉపకరించాను, దైవ పూజలంటేనే నశించిపోయాను, భూగుటకప్పు యోగులు అధికమయ్యారు. 6 ఏండ్ల వయసున్న అంకమ్మ బాలిక కవలె బిడ్డలను కనుట జరిగాను, 7 ఏండ్ల వయసున్న నాగయ్య బాలుడు 4 వేదములను గణముగా గణగణమని చదివాను, పంది కడుపున ఏనుగు పుట్టాను, కొంగ కడుపున కోతి పుట్టాను, కుక్క కడుపు నుండి కోడి పుట్టాను, కుక్క పందికి పాలు ఇచ్చాను. ఇది ఎంత చిత్రమో కానీ రాబోవు కాలాన ఇవి అన్నీ కూడా జరిగేవు, అవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూసి తెలుసుకొనుడు అంటున్నారు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి. గుడులందు అర్చనలు తగ్గాను, అందు జూదాలు పందెములు జరిపారు. ఎందెందు చూచినా అందందు చిత్తశుద్ధి లేని అర్చకులే కనిపించారు. ఏమి చేసినా పొట్ట కోసమే కాని క్షణమైన మనసారా శివుని సేవింపరు. హత్యలు దోపిడీలకు గుడులు గోపురాలు కేంద్రములుగా మారాను.
వావి వరుసలు లేనట్టి పెండిళ్లు అధికమగును అధికంగా చేశారు కూడా. కట్న కానుకలు తప్ప అన్యోన్యత అన్నదే లేకపోయాను. కప్ప కోడిలాగా కూశాను, కప్పలాగా పాము అరిచాను. మేకపోతు ఒకటి ఐదు శిరస్సులతో పుట్టాను. జనన మరణములు తెలియవు, జీవితమున ఎప్పుడే మగును అసలే తెలియదు. ఏమీ తెలియని ఈ జన్మగూర్చి తెలుసుకునుడు అంటున్నారు శ్రీ మధ్వీరాట వీరబ్రహ్మేంద్ర స్వామి. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని కాలజ్ఞానానికి సంబంధించినటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.